విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో విడుదల కావాలని కోరుతూ మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ మంగళవారం నాడు రాజాం శ్రీ పోలిపల్లి అమ్మవారి దేవాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చీకటి రోజులను తరిమివేసి సీఎం జగన్ కి మంచిబుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరారు అనంతరం కోండ్రు మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ ఈ సీఎం రెడ్డి పాలనలో చీకటి రోజులు వచ్చాయన్నారు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టడం హేయమైన చర్య అన్నారు నలభై ఐదు ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంస్కరణలు చారిత్రాత్మక విజయాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఇలాంటి అక్రమ కేసులు సీఎం మోహన్ రెడ్డి పెట్టించడం యావత్ భారతం ఖండిస్తుందన్నారు ఈ నియంత పాలనను అంతం చేద్దాం రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసే వరకు ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు